Kallakurichi. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు కేవీ విలాగ్స్. ఈరోజు మన వీడియోలో ఏం చూడబోనంటే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఒక విలాగ్ కాదు, ఒక సినిమా వీడియో కాదు, ఇది చాలా బాధాకరమైన వీడియో అనమాట. మన తమిళనాడులో కల్లకుర్చి అనే ఒక స్టేట్లో చిన్నశైలం అనే ఒక మండలంలో ఉండే ఒక స్కూల్ అనమాట. ఈ స్కూల్లో 12th స్టాండర్డ్ చదివే ఒక అమ్మాయి హాస్టల్కి జాయిన్ అయ్యి 10 రోజుల దా అవుతుందనమాట. ఆ 10 రోజుల్లోనే అమ్మాయి సూసైడ్ చేసుకునింది. అది ఎంతవల్ల సూసైడ్ చేసుకుంది ఏమనేది కూడా డీటెయిల్స్ పేరెంట్స్కి తెలియజేయడం లేదు, తెలియటము లేదు. ఇప్పటికీ ఈరోజుకి అమ్మాయి తెచ్చి ఆరు రోజులు అవుతుందన్నమాట. ఇప్పటికీ అమ్మాయికి కావాల్సిన ఒక మంచి తీర్పు ఎంతవల్ల చచ్చింది అనేది అంటూ 5 రోజుల వరకు వాళ్ళు అయ్యే పోరాటంలో స్పందించకుండా ఒకే ఒక శాంతితో వాళ్ళు అక్కడ అడిగినారు, కానీ ఏ విధ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు చూసినారంటే మనకు కాలేజ్ బాయ్స్ కాలేజ్ గర్ల్స్ అంతా ఒక్కటిగా చేరి ఆత్రంతో వాళ్ళ ఏ ఒక్క డీటెయిల్స్ ఇవ్వకుండా డిలే చేస్తున్నారు. కాబట్టి అమ్మ ఎందువల్ల చనిపోయింది ఏమి ఎలా అని ఏమి తెలియజేయకుండా వాళ్ళు డిలే చేస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్ అంతా ఒకటికి అయ్యి ఆ స్కూల్నే రంధ్రగోళంగా చేసేసినారు. బస్సులు స్కూల్ అంతా తగలబెట్టి రంధ్రగోళం చేసేసినారు అన్నమాట. ఆ వీడియోస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. అమ్మాయి చావు వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారన్నమాట. స్కూల్లో 3 బెడ్రూమ్స్, స్కూల్లో ఎందుకు బెడ్రూమ్స్ ఉంటాయి, స్కూల్లోనే 3 బెడ్రూమ్స్ ఉన్నాయంట. చాలా చండాలమంత ఉందంట. అది ఏ డీటెయిల్స్ అని ఒకటి కూడా ఎవరికి చూపించకుండా చెప్పకుండా ఇట్లా మార్నింగ్ టైం మా అమ్మాయి 10 గంటల లోపలే చనిపోయింది, సూసైడ్ అయిపోయింది అనమాట. అది అర్ధరాత్రి అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీ పేరెంట్స్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గరే మీ అమ్మాయి ఇలా 3 అక్టోబర్ నుంచి కింద పడి చనిపోయింది అని మార్నింగ్ 6 o'clock కాల్ చేసి చెప్పినారు. అదే హాఫ్ అన్ అవర్లో మీ అమ్మాయి చనిపోయింది, వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి అని. అదే హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళు జిహెచ్కి ఎత్తుకోపోకుండా హాస్పిటల్కి తీసుకోలేకుండా అదే హాఫ్ అన్ అవర్లో మీ అమ్మాయి చనిపోయింది, వచ్చి బాడీని తీసుకోండి అని వాళ్ళ పేరెంట్స్కి మళ్ళీ కాల్ చేసి చెప్తున్నారు అన్నమాట. ఇది దీంతోనే ఇది వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేయలేదు, ఇక్కడ ఏ పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళ కార్తోనే హాస్పిటల్ తీసినారప్ప. చూడా 5 కిలోమీటర్లు ఉండే హాస్పిటల్ వదిలేసి 15 కిలోమీటర్లు ఉండే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. ఇప్పుడు వాళ్ళ మదర్ అడిగే ఒకే ఒక ప్రశ్న, మా అమ్మాయి సూసైడ్ చేసుకుంటే మా అమ్మాయి చెయ్యి కాళ్ళు ఏ ఒక్క దాంతోనూ గాయలేదు, ఓన్లీ తలలోనే గాయం అయింది, ఎందువల్ల అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు స్కూల్లో 3 బెడ్రూమ్స్ కింద ఉన్నాయి. అమ్మాయి చనిపోయే ఆ నైట్ 10:30 స్కూల్ ఓనర్ ఒక అబ్బాయి ఆ టైంలో అక్కడ వెళ్తున్నాడు అనమాట. ఆ టైంలో మా పిల్లోడికి ఏం పని అని అందరూ ఇప్పుడు అదే క్వశ్చన్ అంటున్నారు అనమాట. అమ్మాయిని ఎవరు ఎట్లా చంపారు, ఏది అమ్మాయిని చచ్చిందా సూసైడా ఏది ఎవరైనా యుద్ధం చేశారా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది ఇంత కలవరం జరిగిన తర్వాత ఇప్పుడు ఇది హైకోర్టుకు వెళ్ళిందనమాట. హైకోర్టు నుంచి ఇప్పుడు తీర్పిచ్చినారు, ఆ అమ్మాయిని పోస్టుమార్టం చేయాలని. పోస్టుమార్టం వాళ్ళ పేరెంట్స్ని ఒక జడ్జిని పోలీసు అలాగే వీడియో రికార్డుతో సహా ఇదంతా పెట్టుకొని అమ్మాయిని పోస్టుమార్టం చేసి కరెక్ట్ అయిన రిపోర్ట్స్ తెచ్చి కోర్టుకు సబ్మిట్ చేయాలని తీర్పిచ్చానన్నమాట. ఇప్పుడు ఆ పోస్టుమార్టం రిపోర్ట్స్ వస్తాయి, తర్వాత ఏం జరిగింది ఎలా ఏమి అనేది మనం ఇది డీటెయిల్ తెలిసిందనమాట. అంతవరకు వెయిట్ చేద్దాము. మీరు వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా కొంతమందికి తెలియాలి తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో